हाय एवरीवन, प्रीवियस क्लास लो मनम लेयर्स की संबंधी डेप्थ टॉपिक्स अंटे वाटी योक्क प्रोटोकॉल्स वाटी योक्क लेयर्स योक्क वर्क गुरिंची मनम ओक्कोक्क लेयर चूस्तुन्नाम। ई रोज मनम फिजिकल लेयर की वच्चेसरिकी मनम इन डेप्थ गा एम चेस्तामो अनेदी फिजिकल लेयर की संबंधी चूद्दाम। सो फर्स्ट आफ् आल नेनु तीसुकुन्न टापिक वच्चेसरिकी मल्टीप्लेक्सिंग। आफ्टर मल्टीप्लेक्सिंग मनम इंकोंचेम डेप्थ गा वेल्दाम। सो फर्स्ट आफ् आल मल्टीप्लेक्सिंग इज़ वेरी वेरी इंपॉर्टेंट टापिक फॉर सेम एग्जाम्स एंड कॉम्पिटिटिव एग्जाम्स। मल्टीप्लेक्सिंग अंटे एप्पुडैते मनकि कोन्नि केसेस लो मल्टिपल इनपुट लाइन्स नि तीसुकोनि वाटि नुंचि ओकेसारि ओके मीडिया तो मनं ट्रांस्फर चेस्तू मल्टिपल आउटपुट लाइन्स किंद गानी लेदु सिंगल आउटपुट लाइन किंद गानी मनं ट्रांस्फर चेयाली अंटे अलांटि सिचुएशन्स लो मनं जनरल गा नार्मल गा ఒక డివైస్ నుంచి ఎనదర్ డివైస్కి డైరెక్ట్ ట్రాన్స్మిషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నారు అండ్ బి అనే పర్సన్ ఉన్నారు. సో ఏ అనే పర్సన్ నుంచి బి అనే పర్సన్ యొక్క డివైస్కి మనం ట్రాన్స్మిట్ చేసే డేటా అనేది సింగిల్ లైన్ కనుక తీసుకుంటే, దట్ ఈజ్ ఏ నుంచి బికి మనం డైరెక్ట్గా ఒక మీడియా అనేది మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎక్కువగా అక్కడ కాస్ట్ పర్చేస్కి కానీ లేదు, అక్కడ మీడియం పర్చేస్కి కానీ ఎక్కువగా కాస్ట్ పర్చేస్ అక్కడ అలాట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగా ఏ ఒకటే డైరెక్ట్ కమ్యూనికేషన్ కన్నా కూడా మల్టిపుల్ లైన్స్ నుంచి ఒకటే డివైస్తో ఒకటే మీడియంతో మనం కనుక చేస్తే అక్కడ వే ఆఫ్ కాస్ట్ అండ్ టైం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం తగ్గించుకునే ఛాన్స్ ఉంది. సో దానికోసం మనం చూసుకునే టాపిక్ వచ్చేసరికి మల్టీప్లెక్సింగ్. సో దీన్ని మెయిన్గా ఎక్కడైతే నీడ్ ఉందో అది కూడా ట్రాన్స్మిట్ మెనీ సిగ్నల్స్ ఒక సెండర్ నుంచి సెండర్ సైడ్ నుంచి, అలానే మల్టిపుల్ అక్కడ రిసీవర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ మల్టిపుల్ రిసీవర్స్కి మనం ట్రాన్స్మిట్ చేయాల్సిన డేటాని సిగ్నల్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం యూజ్ చేసుకునే టాపిక్ మల్టీప్లెక్సింగ్. ఈ మల్టీప్లెక్సింగ్ అనేది మల్టిపుల్ సిగ్నల్స్ని ఒకే సింగిల్ డేటా లింక్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయడానికి మల్టీప్లెక్సింగ్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. ఈ మల్టీప్లెక్సింగ్ అనే టాపిక్ యాక్సెస్ చేయాలి అంటే టూ డివైజెస్ అనేవి మనకి అవసరం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ మల్టీప్లెక్సర్ అండ్ ద సెకండ్ వన్ డీ మల్టీప్లెక్సర్. దాన్నే మనం షార్ట్కట్లో ఎంయూఎక్స్ అంటే మల్టీప్లెక్సర్ కింద, డిఎంయూఎక్స్ అంటే దాన్ని డీ మల్టీప్లెక్సర్ కింద కాల్ చేస్తాం. సో ఇది షార్ట్కట్ ఫామ్. ఎప్పుడైతే మనం ఎన్ ఇన్పుట్ లైన్స్ తీసుకున్నామో, ఇన్పుట్ లైన్స్ నథింగ్ బట్ అక్కడ మనం సెండర్స్ అనుకుందాం. సో ఇక్కడ మల్టిపుల్ సెండర్స్ ఉన్నారు. సెండర్స్ నుంచి ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాల్సిన డేటా ఉంటుందో అందులో వన్ సెండర్ అవ్వచ్చు, లేదా వన్ ఆర్ మోర్ అవ్వచ్చు, ఫోర్ మెంబర్స్ అవ్వచ్చు, ఫైవ్ మెంబర్స్ అవ్వచ్చు, అండ్ సో ఆన్ ఎన్ సెండర్స్. సో ఇక్కడ ఉన్న సెండర్స్ నుంచి మనం మల్టీప్లెక్సర్ ద్వారా ఈ సిగ్నల్స్ని తీసుకుని ఒకే మీడియంలో డేటా కింద ట్రాన్స్ఫర్ చేస్తూ అగెయిన్ అక్కడ సపోజ్ ఇక్కడ మనం ఇంగ్లీష్లో మన డేటాని ఎంటర్ చేస్తున్నాం. ఇంగ్లీష్లో డేటా ఎంటర్ చేసిన తర్వాత అది ఏమవుతుంది, ఈ సిగ్నల్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సిగ్నల్ కింద ఈ మీడియంలో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. వెన్ మనం రిసీవర్కి రిసీవ్ చేసేటప్పుడు దాన్ని సిగ్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చేస్తే అక్కడ రిసీవర్ అనేవాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేరు. సో ఇన్ దట్ సిచ్యువేషన్ అగైన్ అక్కడ రిసీవర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోకి అది కన్వర్ట్ అవ్వాలి కాబట్టి వీఆర్ యూజింగ్ ద డీ మల్టీప్లెక్సర్. సో అగైన్ ఈ సింగిల్ మీడియం నుంచి ఎన్ ఇన్పుట్ లైన్స్ కింద, ఎన్ అవుట్పుట్ లైన్స్ కింద మనం అది డివైడ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం, నార్మల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో మోడెమ్ అనే నేమ్ విన్నాం, మోడెమ్ కూడా వన్ ఆఫ్ ద మీడియం. సో మోడెమ్ కూడా వర్క్ ఏంటి, మనం ఏదైతే సిగ్నల్ కింద తీసుకుంటున్నామో దాన్ని నార్మల్ ఫామ్లోకి, డిజిటల్ ఫామ్లోకి, డిజిటల్ ఫామ్ నుంచి ఎన్లాగ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సేమ్ అలానే మల్టీప్లెక్సర్ అండ్ డీ మల్టీప్లెక్సర్ యూజ్ ఏంటంటే ఎన్ మల్టిపుల్ లైన్స్ నుంచి సింగిల్ లైన్కి, సింగిల్ లైన్ నుంచి అగైన్ ఎన్ మల్టిపుల్ లైన్స్కి ఇది కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో సిగ్నల్ నుంచి మన డిజిటల్ మీడియంలోకి కన్వర్ట్ చేసేది మోడెమ్ అండ్ డీ మోడెమ్ అయితే కనుక ఇక్కడ మనం యూజ్ చేసేది మల్టీప్లెక్సర్ అండ్ డీ మల్టీప్లెక్సర్. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఎన్ ఇన్పుట్ లైన్స్ తీసుకుని ఎన్ అవుట్పుట్ లైన్స్ కింద వాటిని కన్వర్ట్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద ఫిజికల్ పాత్. మనం ఏదైతే మెనీ టు వన్, మెనీ టు వన్, అగైన్ వన్ టు మెనీ, సో మెనీ టు వన్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే మనం యూజ్ చేసే ఫిజికల్ పాత్ వచ్చేసరికి మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్. సో ఈ మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసే డివైస్ వచ్చేసరికి మల్టీప్లెక్సర్. సో దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్, మనం మోర్ దాన్ వన్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ అవుతుంది, అలానే ఈజీగా ట్రాన్స్మిట్ చేయొచ్చు. సో ఎఫెక్టివ్ బ్యాండ్విడ్త్ అంటే మనం ఏదైతే డేటా ట్రాన్స్మిట్ చేస్తున్నామో అది పర్ఫెక్ట్గా ఉంటేనే దాని యొక్క బ్యాండ్విడ్త్ అనేది మనం పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నట్టు. సో అలా అది ఎఫెక్టివ్గా ఉంటుంది.
ఇలాంటి మల్టీప్లెక్సింగ్లో మనం ఎన్ని వేస్లో మల్టీప్లెక్స్ చేయొచ్చు అంటే త్రీ టైప్స్లో మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అండ్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్స్. ఈ త్రీ టైప్స్లో కూడా మనం ఈ మల్టీప్లెక్సర్ అండ్ డీ మల్టీప్లెక్సర్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్ కింద టోటల్ కాన్సెప్ట్ అనేది మనం కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ.